హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా చామదుంపల పులుసు కోసము చామదుంపలు ఇలా ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అలాగే ఒక రెండు టమాటాలు ఇవి వచ్చేసి వంకాయలండి వంకాయలు కూడా కొంచెంగా ఉన్నాయని నేను వీటిని చావుగడ్డ పులుసులో వేసి చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి చింతపండు రసము నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఆ పులుసు తీసి పెట్టుకున్నాను ఒకవేళ చింతపండు పులుపు తక్కువగా అంటే ఒక ఏమంటారు ఒకటిన్నర నిమ్మకాయ అంత సైజు తీసుకొని పులుసు ఇలా తీసి పెట్టుకోండి అలాగే దానికోసం ఉప్పు అండ్ మిగతా సామాన్లు అండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి కూర కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర అలాగనే శనగపప్పు వేసేసుకొని వేగాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అలాగనే ఒక స్పూను అల్లము పసుపు వేసేసి ఇలా చూపించిన విధంగా మంచిగా పచ్చిదనం అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోండి దానివల్ల మనకి ఏంటంటే పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఏం చేశానంటే వంకాయలు అప్పటికప్పుడు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ముందుగా కోసుకుంటే కన్నర్ వాసన వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఈ టైంలోనే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల కారము వేసుకోండి రెండు స్పూన్ల కారం వేసేసుకొని ఆ కారం కూడా మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని మనము చక్కగా కలుపుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల కొబ్బరి పొడి ఎందుకంటే పులుసు మనకి చిక్కగా రావడం కోసమని ఇలా కొబ్బరి పొడి వేసేసుకొని మంచిగా కలిపి అందులోనే ఒక గ్లాసు చిన్న గ్లా టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని మనం ఈ వంకాయల్ని మగ్గించుకోవాలండి చూసారా ఇప్పుడు చక్కగా ఉడికిపోయినాయి వంకాయలు ఎందుకంటే నూనె పైకి తేలింది ముక్క కూడా మె మెదుగుతుంది కాబట్టి అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదండీ ఆ చామదుంపల్ని కూడా వేసుకొని ఇలా చాలా తక్కువ తక్కువగా అనమాట అంటే ఎక్కువ కలపకుండా లైట్గా కలిపేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ టైంలోనే మనము ఏదైతే రసం తీసి పెట్టుకున్న చింతపండు ఉందో ఆ చింతపండు కూడా రసం కూడా వేసేసి చక్కగా కలుపుకొని ఇందులోనే ఇంకొన్ని సరిపడిన నీళ్ళు ఉప్పు కూడా చెక్ చేసేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి పులుసు రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులోనే మనము కొంచెంగా కరివేపాకు మళ్ళీ పైన వేసేసి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా చాదుంపల పులుసు రెడీ ఇది మాత్రం చాలా బాగుంటుంది